సాధించినటువంటి మహిళలకు, ముఖ్యంగా జనసేన వీర మహిళలకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఉమెన్స్ డే తరఫున తెలియజేస్తున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మాకు ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, వీర మహిళలని గుర్తించినందుకు ఆయనకు మా వీర మహిళలందరి తరఫున ప్రతి అంటే రాయలసీమ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒక వీర మహిళ అని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ఆయనకు ముందుగా ఈ వీర మహిళ విభాగం నుంచి ఉమెన్స్ డే తరఫున ఆయనకి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి ఉమెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను వారికి, వారి సత్యమని. అట్లనే ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్, తర్వాత మొట్టమొదటి ఇండియన్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఉద్యమాలలో అన్సాన్ సుఖీ, షర్మిలా షానో, సేవ భాగంలో మదర్ టెరీసా, ఇలా ఎంతోమంది మహిళలు, గవర్నర్గా సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, తను ఒక కార్యకర్తగా పనిచేసి ప్రజలందరికీ మనకు ఓటు హక్కు కలగాలని, మహిళలు ముఖ్యంగా బయటికి రావాలని చెప్పేసి ఓటు హక్కును కలిగించడానికి బ్రిటన్లో ఉన్న ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్ను పిలిచి వాళ్ళిద్దరూ కలిసి కార్యకర్తలుగా పనిచేశారు మన కోసం. ఈనాడు మనందరం ఇంత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నామనంటే అదే కారణం. సో వాళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మన కోసం ఆలోచించి బయటకు వచ్చారు. సో మనం కూడా అందరు యూనిటీగా ఉండి, వీర మహిళలము ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒకరిని చిన్న పుచ్చకూడదు వాళ్ళకి టాలెంట్ లేదని. ఏదో ఒక టాలెంట్ భగవంతుడు ఇచ్చిన టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ విద్య ఇవన్నీ కూడా బయటకు వచ్చినాక, ప్రపంచానికి వచ్చినాక అమ్మా నాన్న స్కూల్కి పంపించడము ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక అరుంధతిని తీసుకున్నట్లయితే ఆమె స్వచ్ఛందంగా, ఆమెనే ఆకాశంలో సగము సగ భాగమైంది. వివాహం కాగానే మనం చూపించే స్త్రీ అరుంధతి, ఆకాశంలో సగం అనగానే మనకేంటో అర్థం కాదు. ఎవరెవరంటే వాళ్ళంతా తారలు, అక్కడ రోహిణి, ఈ నక్షత్రాలన్నీ కూడా తారలుగా వెలిసాయి. సో మనం ఆల్రెడీ ఆకాశంలో సగం ఉన్నాం. అలా ఇన్ని స్థానంలో ఉన్న మనము వీర మహిళలుగా ఒక్కొక్క టాలెంట్తో, ఈ టాలెంట్ ఉన్నా కానీ అందరం కలిసి సమాజానికి పనిచేయడానికి ముందుకొచ్చాం. అది వీర మహిళ ద్వారా, ఈ జనసేన విభాగం ద్వారా. దాని ద్వారా మనము ఎట్లా విస్తరించాలంటే అందరినీ ఒక చిన్న చిరునవ్వు, హగ్గు, కరచలనం, సెకండ్ వీటితో మనం ఎంతో అంటే ముందుకు వెళ్తూ ఉండవచ్చు. ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోవద్దు. ఇంకోటి ముఖ్యంగా ఒకరినొకరు కించపరచకూడదు అనేసి నా భావన, అందరి భావన కూడా. కానీ మనం కొంచెం తట్టుకోలేకపోతాం కొన్ని విషయాలకి. భూదేవిని చూసి సహనం నేర్చుకుందాం, వర్షాన్ని చూసి తెల్లగుండడం నేర్చుకుందాం. అలా మన మంచు తత్వంతో మనం ఉండి, ముఖ్యంగా నిఖిత గారికి నా బ్లెస్సింగ్స్, మరి శీర్షకి అందరూ చాలా చక్కగా హడావిడిగా ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా అప్కమింగ్ అంటే నేను ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నాను, నాకు గర్వం లేదు. ఎందుకంటే నాకు ఇట్లనే అంటే శీర్షలాగా, నిఖితలాగా బయటకు వచ్చినప్పుడు శ్రీమద్ విజయశాంతి గారు నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆమెకు కూడా ఈరోజు ఈ ప్లాట్ఫామ్ తరఫు నుంచి ఆమె వీర మహిళగా మనం గుర్తించి, ఆమె కూడా వీర మహిళని ఎందుకంటే ఆల్ ఇండియా అంతా. సో అట్లా ఎంతోమంది వీర మహిళలందరికీ కూడా మన ప్లాట్ఫామ్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, మనం ఒకరొక్కరము రాబోయే ఎలాంటి పరిణామాలనైనా తట్టుకొని విజృంభించి ఏ విషయాల్లోనైనా కానీ, ఈ 2-3 ఒక 1 week 20 days నుంచి చూస్తున్నా ఇండ్లు లేని మహిళలు, పేద మహిళలు ఎంతోమంది అక్కడ చూస్తూ ఉన్నారు. 1000 మంది వచ్చారు. నిన్న మొన్న పాము కాటుకు గురైన మహిళ ఎలా భర్తనే చంపించడానికి చూశారు, పామును తీసుకొచ్చి కాపాడారు. ఇంకా నువ్వు పక్కింటి వాడితో మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు మాట్లాడాడని ఒకడు,
నా ఇంటర్ని పడమని ఒకడు, ఇట్లా ఎవరికి వాళ్ళు మహిళని ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తారా? వాళ్ళకి ఏం హక్కు ఉంది? మన మనసు మన ఇష్టం. ఎవడు నువ్వు ఎవడికి నన్ను అసలు అట్లా నేను ఎవరో తమ్ముడు అని చెప్పి మాట్లాడతాం, అభిమానం వస్తుంది, ఏదో సంబంధం అట్లా వాళ్ళు ఏదో మనకు కొంచెం హెల్ప్ చేసినందుకో దేనికో, దాన్ని కూడా మనం తప్పుగా అర్థం చేసుకొని పరాయి పురుషుడు అతనితో మాట్లాడుతున్నావు నాతో మాట్లాడడం లేదు, అతనికి నీకేదో సంబంధం ఉంది, ఇలాంటివన్నీ మనం అందరం కలిసి తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఈనాడు సమాజంలో. లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మహిళలు హట్టయి, రాత్రి నేను 2 o'clock పడుకున్నా, ఆ అమ్మాయి సాము కనిపించిన అమ్మాయి ఏడుస్తూ, అమ్మ నాకు ఎవరు తోడు, నేను నిలబడు అని అంటే నేను అన్నాను అందరం నిలబడతాం అవసరమైతే బాధపడకు అని చెప్పి. అట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నప్పుడు మనకు అర్థం కాదు ఏం జరుగుతుందో. అయితే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళాలి. అయితే దీనికి అంతటి కారణం మనకు ఉమెన్స్ పార్లమెంట్ లేకపోవడం. ఉమెన్స్ పార్లమెంట్ అని అంటే ఏంటి అంటే, ప్రపంచంలో అసెంబ్లీ కానీ ఉమెన్స్ పార్లమెంట్ కానీ అన్నింటిలో, అంటే ఉమెన్స్ పార్లమెంట్ లేదు కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పురుషులే మాట్లాడతారు. ఎప్పుడు చూసినా ఒక స్పీకర్కి ఇస్తారు స్థానం, ఓకే ఒప్పుకుంటా, మీనా కుమారి గారు స్పీకర్గా వ్యవహరించారు, లేకుంటే కిరణ్ బేడి ఇంకా ఎవరెవరు వచ్చే అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చున్నారు, ప్రతిభ పార్టీలో ఇట్లా ఎంతో మంది మహిళలు మనకు ఘనత వహించారు. కానీ మనకట్టు ఒక పార్లమెంట్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఏ మీరు చెప్తే మేమెందుకు వినాలి? మాకు శాసనాలు మీరు ఎందుకు చేయాలి? మాకు ఇండిపెండెన్సీ కావాలి. ఎందుకు కావాలంటే ఇంతమంది కలిసి మీరు అర్ధనారీశ్వర తత్వంతో మేము పురుషులకు విలువ ఇచ్చి పార్లమెంటులో అందరికి మేము కూర్చుంటే మమ్మల్నే అనగతొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా పురుషులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.